వర్గా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఇన్ఛార్జిగా నియమితులైన గడికపూడి దశరథ రామయ్యను వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్ కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సుబాని, గేరా లింకన్, సాతులూరి కోటి, బైరా వెంకటకోటి, బేరింగ్ మౌలాలి, జాలాది సుబ్బారావు, ఐటీ వింగ్ అధ్యక్షులు పండు, శనగల హనుమాన్ శాస్త్రి మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మా మర్రి రాజశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గంలో సోషల్ మీడియాని గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసి జిల్లాలో అందరికంటే ముందుండే విధంగా ప్రతి కార్యకర్తకి ప్రతి సోషల్ మీడియా వాలంటీర్ని ఉన్నతంగా తీర్చిదిద్దామని తద్వారా మర్రి రాజశేఖర్ గారి విజయంలో పాల్పంచుకొని మా శక్తియుక్తుల మేర ఆయన గెలిపించేదానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సోషల్ మీడియా కోఆర్డినేటర్గా మన గుడిపూడి రామయ్య గారిని నియమించడం మన మర్రి రాజశేఖర్ గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు ఇవ్వడం వల్ల ఈ రోజున మన రామయ్య గారు ఇన్ఛార్జ్గా బాధ్యతలు చేపట్టారు. రాబోయే రోజుల్లో సోషల్ మీడియాలో పార్టీ కార్యక్రమాలు, పార్టీ అభివృద్ధి ఏ విధంగా చేస్తామనే దాని మీద ఎక్కువగా మన సోషల్ మీడియా మొత్తం పనిచేస్తుంది. ఫేక్ న్యూస్ని ఆపేసి స్వచ్ఛమైన మన పార్టీ కార్యక్రమాలు, మన నాయకులు మర్రి రాజశేఖర్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా సోషల్ మీడియా వారందరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా గుడిపూడి దశరథ రామయ్య గారిని సోషల్ మీడియాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోఆర్డినేటర్గా దశరథ రామయ్య గారిని నియమించడం జరిగింది. ఈరోజు సోషల్ మీడియా యొక్క ప్రాధాన్యత మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. వార్త చాలా ఫాస్ట్గా ప్రజలకు చేరవేసే దాంట్లో సోషల్ మీడియా చాలా ప్రాధాన్యత వహిస్తూ ఉంది. అదే సమయంలో ఫేక్ వార్తలు కూడా అదే రకంగా కొన్ని ప్రచారం జరుగుతూ ఉన్నాయి. నిజమైనటువంటి సత్యమైనటువంటి వార్తని చేరవేసేటట్టుగా ఉండాలి తప్ప ఏ మీడియా అయినా అబద్ధపు ప్రచారం చేయకూడదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రజలకి చేరువు కావడానికి, ప్రజా సమస్యల మీద స్పందించడానికి, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోయేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేసి తద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఒక సుపరిపాలన అందించడం కోసం కృషి చేస్తూ ఉంది. దానిలో భాగంగా మన నియోజకవర్గానికి దశరథ రామయ్య గారిని పార్టీ అధిష్టానం సోషల్ మీడియా కన్వీనర్గా నియమించడం చాలా సంతోషం. దశరథ రామయ్య పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మాతో పాటే పార్టీ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతూ ఉంది. మంచి కార్యకర్త, మరి అటువంటి కార్యకర్తకి ఈరోజు ఈ పదవి లభించడం చాలా సంతోషం. అందుకే ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ కూడా దశరథ రామయ్య గారి నియామకం పట్ల